గ్రీన్ ఏంటి సెట్ మొత్తం గ్రీన్ ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ గ్రీన్ ని చూడడం వల్ల కళ్ళకి చాలా మంచిది, అలాగే పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. మరి గ్రీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి శరీరానికి చాలా చాలా మంచిది. మరి ఈ గ్రీన్ కలర్ సిరప్ ని యూజ్ చేసే ఈ రోజు మనం ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి ఇంతకీ ఈ గ్రీన్ సిరప్ ఏంటా అనుకుంటున్నారా? అబ్బా, అప్పుడే చెప్పేస్తానా? ఏంటి, నో వే. అంతకంటే ముందు మన జిల్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. జిల్ చల్ల చల్లని కూల్ కూల్. గ్రీన్ సిరప్ యూజ్ చేసి ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఒక స్పెషల్ డ్రింక్ గ్రీన్ జెట్ లెమన్ ఎయిడ్. దీనికి కలిసిన పదార్థాన్ని చూసారు కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జస్ట్ చూడండి 4 ఇంగ్రీడియంట్స్, ఆ తర్వాత మనము పెప్పర్ యాడ్ చేస్తాం, అంతే. ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది, రుచి మాత్రం చాలా ట్రెడిషనల్ గా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేద్దాం అంటే లెమన్ కట్ చేసుకుందాం. సో మనకు రసం ఎక్కువ కావాలి కాబట్టి ఏం చేస్తాము, నిమ్మకాయని ఇలాగైనా అంటాము, లేకపోతే వార్మ్ వాటర్ లో అయినా పెడతాము, లేకపోతే ఏం చేస్తాము, ఏదో ఒక టిప్ చేసేసి రసాన్ని ఎక్కువగా తీసుకోవాలని చూస్తాం కదా. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇలా నలిపేసి రసాన్ని తీస్తాను. ఓకే, ఇప్పుడు ఒక జార్ తెచ్చేసుకుందాం. ఈ జార్ లోకి ఇప్పుడు జార్ లోకి లెమన్ జ్యూస్, గ్రీన్ జెట్ లెమన్ ఎయిడ్ కోసం జార్ లోకి నిమ్మకాయ రసం వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు. బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కదా, నల్ల ఉప్పు మనం ఎక్కువగా చాట్లలో యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి, మరి దీని గురించి మిమ్మల్ని బాగా ఊరిచ్చేసాను కదండి, గ్రీన్ సిరప్ అనుకున్నాం, కానీ దీని పేరు గ్రీన్ సిరప్ కాదండి, కస్ సిరప్ అనమాట. కస్ సిరప్ అనేది మనకి వట్టి వేర్ల నుంచి వస్తుంది. అమ్మో, వట్టి వేర్ల నుంచి వస్తుంటే చాలా వాల్యుబుల్ కదా అండి. మరి ఈ కస్ సిరప్ యూజ్ చేసే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం గ్రీన్ జెట్ లెమన్ ఎయిడ్. కాబట్టి కస్ సిరప్, ఆహా ఎంత కలర్ఫుల్ గా ఉంది. కస్ సిరప్ వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి, మిరియాల పొడిని కొద్దిగా వేసుకుందాం. బ్లాక్ సాల్ట్ వేసుకున్నాము, అలాగే మిరియాల పొడి. ఆ తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము ఐస్ పీసెస్ ని గ్రీన్ జెడ్ లెమనేడ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి యాడ్ చేసుకుంటున్నాము జార్ లోకి ఐస్ పీసెస్. ఆ తర్వాత కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసేసుకుందాం జార్ లోకే. కస్ సిరప్, అలాగే బ్లాక్ సాల్ట్, పెప్పర్, ఐస్ పీసెస్ వేసుకున్నాము. నెక్స్ట్ వాటర్, అలాగే పుదీనా ఆకులు, గ్రీన్ పుదీనా లీవ్స్. ఓకే, అన్ని వేసేసుకున్నాం కదా అండి. పైన ఫైనల్ గా కాక్టెయిల్ షేకర్ క్లోజ్ చేసేసి షేక్ చేసుకుందాం. ఇలా క్లోజ్ చేసుకున్నాం కదండి, ఒకసారి బాగా షేక్ చేసుకుందాం. ఓకే, చూసారండి మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చేసింది. ఎందుకు, కస్ సిరప్ వేసాం కాబట్టి. ఈ వట్టి వేళ్లలో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మంచి స్మెల్ ఇస్తుంది కాబట్టి కాస్మెటిక్స్ అన్నిటిలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ వట్టి వేళ్ళని ఆయిల్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి, ఎందుకంటే హెయిర్ కి కూడా చాలా మంచిది. మరి పాతకాలంలో చూసుకుంటే గనక ఈ వట్టి వేళ్ళని యూజ్ చేసి వాటర్ ని ప్యూరిఫై చేసేవారండి. నవడేస్ చూస్తే గనక మనకి చాలా ప్యూరిఫైర్స్ వచ్చేసి వాటర్ ని ప్యూరిఫై చేసుకుంటున్నాం. బట్ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే రాగి బిందల్లో, మట్టి కుండల్లో ఈ వట్టి వేర్లనే వేస్తే గనక ఆ వాటర్ ని ప్యూరిఫై చేస్తాయని వాళ్ళు నమ్మకం చేస్తాయి కాబట్టి వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు అనమాట, అలా వాటర్ ని ప్యూరిఫై చేసుకునేవాళ్ళు. మొత్తానికి మనం ఇలాంటి కస్ సిరప్ ని యూజ్ చేసి ఈరోజు మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది కూడా గ్రీన్ జెడ్ లెమన్ ఎయిడ్. సో షేక్ చేసేసుకున్నాము, ఒక్కసారి ఓపెన్ చేసేసి పక్కకు పెట్టుకొని సర్వింగ్ గ్లాస్ తెచ్చేసుకుందాం. ఒక బ్యూటిఫుల్ షాంపెయిన్ గ్లాస్. అంతకంటే ముందు ఏం చేద్దామంటే యాపిల్స్ ని కూడా కట్ చేసుకుందాం. ఇది పక్కకు పెట్టేసుకొని గ్రీన్ యాపిల్ చూసారండి, ఇది కూడా లైట్ గ్రీన్. ఒక్క స్లైస్ తీసుకొని మన డ్రింక్ లో యూజ్ చేస్తాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా, ఈ మధ్య పిల్లల్లో చూస్తే కనుక చాలా మందికి బుడ్డి బుడ్డిగా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నప్పుడే వాళ్ళకి భూతద్దాలు కళ్ళ జోడులో వస్తున్నాయి. మరి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచించారా అండి? ఎందుకు అంటే పిల్లలందరూ ఈ మధ్య ఇంట్లో ఎలా పోషిస్తున్నారు, ఇంట్లో వీడియో గేమ్స్ లేకపోతే కంప్యూటర్స్ అలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని గాడ్జెట్స్ ఇచ్చేసి పెంచుతున్నారు వాళ్ళని, అంటే హ్యాపీగా చూసుకుంటున్నారు కదా, కానీ అది వాళ్ళకి చాలా ఇబ్బందిని ఇస్తుందండి. ఎందుకంటే ఆ కంటి సైట్ ని అనేది చాలా తగ్గించేస్తుంది. మరి ఈ డేస్ లో మీరు ఏం చేస్తారంటే పిల్లల్ని పర్యావరణం అంటే
ఎక్కడైతే గ్రీనరీగా ఉంటుందో అలాంటి పార్కులలోకి అలాంటి వాటికి తీసుకెళ్తుండండి. వల్ల మన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది, కళ్ళు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా గ్రీన్ గల యాపిల్ ని కట్ చేసాము. ఒకసారి పక్కకు పెట్టేసుకుని ఛాంపియన్ గ్లాస్, ఇప్పుడు ఇందులోకి మనం కసిరప్ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా అని డ్రింక్ షిఫ్ట్ చేసేసుకుందాం. వావ్ చూడండి, నాకైతే కళ్ళు అసలు భలే రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అసలు కలర్ చూస్తూ ఉంటేనే. నెక్స్ట్ పైన వేసుకుందాం మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ పీసెస్. గ్రీన్ జెడ్ లెమనేడ్ లో ఫైనల్ గా పైన వచ్చేసి చిన్న చిన్న యాపిల్ పీసెస్ షాంపెయిన్ గ్లాస్ లోకి పోసేసుకున్నాం కదండి. నెక్స్ట్ గ్రీన్ జెడ్ లెమనేడ్ కి ఇలా లెమన్ తో గార్నిష్. ఎస్ వావ్ బ్యూటిఫుల్ కదండి, టోటలీ గ్రీన్ 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 గా నైస్. నేనైతే టేస్ట్ ని చూసి తాగేసి ఎంజాయ్ చేస్తాను, మీరేం చేస్తారో అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇంత హెల్దీ డ్రింక్ ని మీరు మిస్ అయితే గనక మీ లైఫ్ లో ఒక మంచి డ్రింక్ ని మిస్ అయినట్టే. టేస్టింగ్ వావ్ చాలా 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 సూపర్ గా ఉందండి మన గ్రీన్ జేడ్ లెమనేడ్. అసలు నేను మాటలు చెప్పాలంటే మాటలు రావట్లేదండి, ఎందుకంటే మనం బ్లాక్ సాల్ట్ యూస్ చేసాము, పెప్పర్ యూస్ చేసాము, కసిరప్ యూస్ చేసాము, గ్రీన్ లీవ్స్ పుదీనా ఆకులు యూస్ చేసాము. చాలా చాలా సూపర్ టేస్ట్ అండి. మరి ఏం చేయాలి అంటే మీరు మాత్రం ఈ డ్రింక్ ని మిస్ అయితే కనుక లైఫ్ లో ఒక వాల్యుబుల్ డ్రింక్ ని మిస్ అయిన ఫీల్ ని మిస్ చేసుకుంటారండి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా గ్రీన్ జేడ్ లెమనేడ్ ని ప్రిపేర్ చేసుకోండి. ఇది బల్ల గుద్ది చెప్తున్నాను. గ్రీన్ జేడ్ లెమన్ ఎయిడ్ తయారు చేయు విధానం, ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, కస్సిరప్, మిరియాల పొడి, ఐస్ క్యూబ్స్, నీళ్లు, పుదీనా ఆకులు వేసి షేక్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో షేక్ చేసిన మిశ్రమాన్ని గ్రీన్ యాపిల్ ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గ్రీన్ జేడ్ లెమన్ ఎయిడ్ రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే ఇంకో సరికొత్త డ్రింక్ మడ్ స్లైడ్. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి, కోకో పౌడర్, దాల్చిన చెక్క పొడి, చాక్లెట్ సాస్, పాలు, షుగర్ సిరప్ ఉంటే చాలు. అలాగే ఫైనల్ గా గార్నిష్ కోసం చాక్లెట్ ఫ్లేక్. అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్లెండింగ్ జార్ లోకి ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దాల్చిన చెక్క పొడి. వావ్ ఇలా వేస్తూ ఉంటేనే చూడండి స్మెల్ ఇలా పైకి వచ్చేస్తుంది, అంత బాగుంటుంది దాల్చిన చెక్క పొడి. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్. కోకో పౌడర్ ఎక్కువగానే వేసుకున్నాం. కోకో పౌడర్ మనకి చేదనిస్తుంది కానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కోకో పౌడర్. ఆ తర్వాత షుగర్ సిరప్. వావ్ ఎన్ని వేసినా దాల్చిన చెక్క ఫ్లేవర్ మాత్రం అలా గుమగుమ వచ్చేస్తూనే ఉంది. అన్ని వేసుకున్నాం కదా అంటే ఒకదాని తర్వాత ఒకటి కోకో పౌడర్ వేసుకున్నాము, చాక్లెట్ సిరప్ వేసుకున్నాము, ఆ తర్వాత షుగర్ సిరప్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇంకొద్దిగా పాలు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బ్లెండింగ్. బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా చాక్లెట్ సాస్ యాడ్ చేసుకుని పాలను కూడా యాడ్ చేసుకుందాం. ఎంత చాక్లెట్ ఎక్కువ వేస్తే అంత రుచి ఎక్కువగా వచ్చేస్తుంది. సో పాలు మొత్తం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారండి మనకి కలర్ ఏ విధంగా ఉందో, మడ్ కలర్ ఉంది కదా, బురద కలర్ ఉంది కదా. చిన్నపిల్లలు ఏ విధంగా బురద మట్టిని మట్టిని ఇష్టపడతారో చిన్నపిల్లలకి ఈ మడ్ స్లైడ్ కూడా అంతే ఇష్టపడతారండి, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. మడ్ స్లైడ్ బురద ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోకి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మట్ స్లైడ్ కోసం ఒక గుడ్డి గుడ్డి గ్లాసెస్. ఇందులోకి ఏం లేదు, ఈ మట్ స్లైడ్ ని వేసేసుకుందాం. వావ్ వెరీ కలర్ఫుల్ డార్క్ బ్రౌన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం. మరి చల్ల చల్లగా కదండి జిల్ అంటే, అందుకే ఐస్ క్యూబ్స్ యాడ్ చేయకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే ఐస్ క్రీమ్ ని మాత్రమే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము మట్ స్లైడ్ కోసం పైన ఐస్ క్రీమ్. ఓహో చూడండి చిన్న చిన్న గ్లాసెస్ లో కొద్దిగా ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఇంకో దాంట్లో కూడా చూడండి, ఐస్ క్రీమ్ వేసాక జస్ట్ మనకి ఇది కదులుతూ అలా జస్ట్ కరిగిపోతూ ఉంటుంది కదా, అందుకే ఇది మట్ స్లైడ్. నెక్స్ట్ ఏం చేద్దాము, మనం కొద్దిగా కోకో పౌడర్ తీసి పెట్టుకున్నాం కదండి. డిప్రెస్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటి డార్క్ చాక్లెట్ యూస్ చేసిన డ్రింక్ ని తాగండి, మీకు కొంచెం ఫ్రీ అవుతారు. అలాగే డార్క్ చాక్లెట్ ఫ్లేక్. ఈ విధంగా చాక్లెట్ ఫ్లేక్స్ కూడా వేసాం కదా,
ఫైనల్లీ మన మడ్ స్లైడ్ రెడీ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సర్వ్ చేయాలి, ఎవరికైనా ట్రీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ బిఫోర్ ఒక 5 అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్ ముందు ఎనీ అవర్స్ అంటే మీకు కన్వీనియంట్ ని బట్టి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేయండి, అప్పుడు బాగుంటుంది. నేను టేస్ట్ చేస్తున్నాను మడ్ స్లైడ్ ని విత్ ఐస్ క్రీమ్ అండ్ కోకో పౌడర్ చాక్లెట్ ఫ్లేక్స్ తో. తింటూ తాగొచ్చు బట్ నేను తిన్నాక తాగుతాను. ఇంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తెలియట్లేదండి, కాబట్టి ఒకసారి ఇది కూడా చాలా బాగుందండి. అసలు ఏం చెప్పాలి, మాటలు రావట్లేవు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ టేస్ట్ ని కూడా మడ్ స్లైడ్ ని కూడా టేస్ట్ చేయాలి, ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మడ్ స్లైడ్ ని ప్రిపేర్ చేసుకోవాల్సిందే. మడ్ స్లైడ్ తయారు చేయు విధానం, ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, కోకో పౌడర్, షుగర్ సిరప్, చాక్లెట్ సాస్, పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. 2 టీ కప్స్ తీసుకుని అందులో మనం బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వేసి పైన వెనీలా ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మడ్ స్లైడ్ రెడీ. ఈ జిల్ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలి అనుకుంటే, అలాగే డిఫరెంట్ డ్రింక్స్ ని కానీ స్పెషల్ డెజర్ట్స్ ని ట్రై చేయాలి అనుకుంటే యూట్యూబ్ లో చూడవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etvabhiruchi. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etvabhiruchi. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం జిల్లో చేసుకున్న 2 డ్రింక్స్ కూడా చాలా చాలా సూపర్ అండ్ కెవ్వు కేక అండి. ఒకటి గ్రీన్ జేడ్ లెమనేడ్, అలాగే మడ్ స్లైడ్. తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్స్ అండి, ట్రై చేసేసేయండి. ఇలాగే మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చల్ల చల్లని కూల్ కూల్ లో రేపటి ఎపిసోడ్ లో. అంటే టేక్ కేర్, బాయ్.